సార్ when I was in class 6,
మరి ల్యాండ్ లైన్ ఫోన్స్ ల్యాండ్ లైన్ ఫోన్స్ చూసారా, ఓన్లీ ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేవి, టీవీ టీవీ ఉండేది కాదు, సరిగ్గా ఒక దూరదర్శన్ టీవీ ఉండేది. అక్కడ ఫ్రైడే సాటర్డే సండే మాత్రమే దాంట్లో మూవీ కానీ ఇంకా చరిత్ర చిత్రలేని ఇలాంటివి వచ్చేది. సో స్కూల్ నుంచి వచ్చినాక బాగా హ్యాపీగా బయట గ్రౌండ్కి వెళ్ళి ఆడేవారు. వెనక్కి వచ్చేసి మళ్ళా స్నానం చేయించేవారు, ఎందుకంటే ఒక 3 inches ఆఫ్ మట్టి ఉండేది కదా. తర్వాత ఏదో సాయంత్రం హోంవర్క్ కంప్లీట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ తెల్లవారి లేచి స్కూల్ వెళ్ళేవారు. 7 o'clock నుంచి స్కూల్ స్టార్ట్ అయ్యింది. స్కూల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్, పేరెంట్స్ వర్ వెరీ ఇంపార్టెంట్, మై బుక్స్ అండ్ మై ప్లే, మై టీమ్స్ వర్ వెరీ ఇంపార్టెంట్. నేను ఒకటి కాదు, నాకు తెలియని బట్టి ప్రతి ఒక్క నా ఏజ్ ఇప్పుడు ఉన్న బట్టి ఎవరైనా ఉంటే ఆ టైంలో 20 years ago, 25-30 years ago, దాట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మనమందరం ఏదో ఒక రకం ఒక స్క్రీన్ ఉంటే ఆ స్క్రీన్ మీద బొమ్మ ఉంటే మనం ఆగిపోతాం. అది స్మార్ట్ ఫోన్ ఉండొచ్చు, అది టీవీ ఉండొచ్చు, రకరకాల అది టెక్నాలజీ. టెక్నాలజీని మీరు టెక్నాలజీ లాగా వాడాలి, కంప్యూటర్ని మీరు ఒక టూల్ లాగా వాడాలి. కంప్యూటర్కి, ఫోన్కి, సెల్ ఫోన్కి మీరు ఒక స్లేవ్ లాగా తయారవ్వండి. మీరు దాంతో టైం స్పెండ్ చేయాలా నేర్చుకోవటానికి, కానీ ఊరికే ఒక సెల్ ఫోన్ పట్టుకొని దాంతో కూర్చోటం లేకపోతే ఒక కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోటం ఊరికే మీరు టైం వేస్ట్ చేయకూడదు. మీరు ట్రావెల్ చేయాలి. మీరు ఎంత మీ పేరెంట్స్ చెప్పండి, మీ టీచర్స్ చెప్పండి, ఎంత మీరు ఎక్కువ ట్రావెల్ చేయగలిగితే ఆంధ్ర రాష్ట్రం బృందా ఇష్టముదానికి ఇక్కడ అడవి ఉంది, సమితి కాకినాడ టౌన్ ఉంది, రాజమండ్రి ఎల్డర్ బ్రదర్స్ సిస్టర్స్తో తిరగాలి. మీరు ట్రావెల్ చేయాలి, పర్యటన చేయాలి, ఫుడ్ గురించి తెలియాలి, మన హిస్టరీ గురించి. ప్రెషర్ లాగా కాదు, ఒక రుచితో, ఒక ఇంట్రెస్ట్తో, ఒక లోపలి స్ఫూర్తితో మా రాష్ట్రం, మా రాష్ట్రం హిస్టరీ ఇది, మా తెలుగు మా భాష, మా భాష హిస్టరీ ఇది, ఇలా ఉంది మా భాష, ఎందుకు ఇంత ఇండియా. యు కుడ్ హావ్ బీన్ బోర్న్ ఎనీవేర్, యు కుడ్ హావ్ బీన్ బోర్న్ ఇన్ యుఎస్, యు కుడ్ హావ్ బీన్ బోర్న్ ఇన్ బంగ్లాదేశ్, యు కుడ్ హావ్ బీన్ బోర్న్ ఇన్ సోమాలియా, యు కుడ్ హావ్ బీన్ బోర్న్ ఇన్. టీచర్స్ అని పట్టించుకోవటం లేదు, ఆ థాట్ వస్తుంది. ఏ పేరెంట్ అయినా ఎంత చేసినా పిల్లలందరూ తప్ప చేశారు. పేరెంట్స్ మీ టీచర్స్ ని క్లాస్ లో రేపు అడగండి, విజ్డమ్ లో లిటరసీలో తేడా అయింది. మీ గ్రాండ్ పేరెంట్ దగ్గర ఉన్నటువంటి విజ్డము మీ ఎన్వైరన్మెంట్ లో మీకు ఎవరి దగ్గర ఉండదు. పేరెంట్స్ మిమ్మల్ని లవ్ చేస్తారంటే మీ పేరెంట్స్ మీ గ్రాండ్ పేరెంట్స్ పిల్లలు కదా. అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ మీ పేరెంట్స్ పుట్టినప్పుడు వాళ్ళు చాలా లవ్ చేసి చాలా వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ అయ్యి చాలా అయిపోతారా. అందువల్ల మీ పేరెంట్స్ కన్నా మిమ్మల్ని చూడటమే, మీరు కనపడితే వాళ్ళ మొహం మీద ఒక స్మైల్ వస్తుంది. హీ యూస్ టు స్పీక్ 14 languages, 14 languages ఆయన మాట్లాడారు. ఆయన స్వతంత్ర సంగ్రామ సేనాని, ఆయనతో పాటు జైలు. నేను కూడా ఆయన ఎప్పుడు నన్ను చూసి పిలిచి కూర్చొని నేను నీకు ఒక శ్లోకం నేర్పిస్తాను. నాకు శ్లోకం కన్నా క్రికెట్ ఆడగలిగే టైంలో మంచి అనిపించేది. సో నేను ఇప్పుడే వస్తాననేసి బయట వెళ్తే బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడటానికి వెళ్తేవాడు. ఇవాళ ఆయన లేదు, నాకు శ్లోకం నేర్పించేవాళ్ళు ఎవరు లేదు, నాకు ఏమి నేర్పించేవాళ్ళు ఎవరు లేదు. పేరెంట్స్ బిజీగా ఉండేవారు, మీ పేరెంట్స్ కూడా బిజీగా ఉన్నారు, మీ ఫాదర్ ఖచ్చితంగా పనిచేస్తున్నారు, మీ మదర్ కూడా ఏమో పనిచేస్తున్నారు, లేకపోతే ఆవిడ హౌస్ హోల్డ్ వర్క్ లో బిజీగా ఉంటారు. మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర టైం ఉంది, వాళ్ళు ఒక ట్రెజర్ లాగా ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజ్డము వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇంకా మీ పేరెంట్స్ దగ్గర లేదు, మీకు ఎవరు నేర్పించలేరు, మీరు నేర్చుకోలేరు. ఆ చాలా హెవీ అమౌంట్ ఆఫ్ విజ్డము మీరు రేపు కష్టపడుతూ నానా రకాలుగా ఇబ్బంది పడుతూ నేర్చుకుంటారు. దానికన్నా సింపుల్ గా ఒక బుల్లెట్ పాయింట్ లో అవసరం అది వాళ్ళు నేర్పించడానికి రెడీ ఉన్నారు. దయచేసి మీ గ్రాండ్ పేరెంట్స్ మీరు లవ్ చూపించలేకపోతే ఏదో ఒకటి, కానీ వాళ్ళతో టైం స్పెండ్ వాళ్ళ దగ్గర నేర్చుకోండి. Spend time with your grandparents. When you love somebody, you see, let us say you like someone. If that someone, follow that figure.
చాలా కష్టపడ్డారు వాళ్ళు. అప్పుడు మీ పేరెంట్స్ సరిపించారు, వాళ్ళు కష్టపడుతున్నారు, అందుకనే మీరు బాగా చదువుతున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ స్పెండ్ టైం విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్. లేదు లేక రేపు మీరు కూడా నాలాగా అయిపోతుంది చూడండి, ఏ మాట చెప్తాము. నా గ్రాండ్ ఫాదర్ ఉండేవారు, నేను సరిగ్గా టైం స్పెండ్ చేయలేదు, ఇవాళ ఐఎమ్ బిజీ, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ డోంట్ నో ఎనీవే టు రీచ్. ఆ పరిస్థితి రావద్దు. ఆ పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మీ జీవితంలో రావద్దు. గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారంటే చాలా లక్కి వాళ్ళు. ఎందుకంటే మీరు ఇవాళ కాకినాడలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, అమలాపురంలో ఉన్నారు, పీఠాపురంలో ఉన్నారు, బాంబేలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. రేపు పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, లేకపోతే ఇంకేమైనా జరిగిందనుకోండి, మీరు మీ స్కూల్ మళ్ళీ మారుతుంది, మీది కాలేజ్ మారుతుంది, రేపు మీరు కాలేజ్ చేస్తారు, డిగ్రీ చేస్తారు, జాబ్ చేస్తారు, మీరు మూవ్ అవుతూనే ఉంటారు. ఎవరు మీతో మీ ఏజ్ మీ చైల్డ్ మీ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి ఎవరైనా కంటిన్యూస్ గా మీతో ఉండటం, మీతో తిట్టడం, మీతో సేమ్ గ్రూప్ వెళ్ళి పడుకోవటం, ఇవన్నీ గర్భంలో రాలేదంటే బయట రాదు. బయట మీకు టెంపరీ హ్యాపీనెస్ వస్తుంది కానీ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎప్పుడు రాదు. మీరు ఆల్రెడీ ఒక సర్టన్ ఏజ్ గ్రూప్ వచ్చేసారు, 7, 8, 9 ఆ రేంజ్ వచ్చేసారు. నేను హ్యాపీ ఉన్నాను, లేదు మీరు మూవీ చూస్తారు, మూవీ చూసుకోరు. మీరు స్పోర్ట్స్ మీద కన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద కన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇవాళ పిల్లలు ఇక్కడ డాన్స్ చేయడానికి వస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎంకరేజ్ చేయకుండా ఉంటే వాళ్ళ భరతనాట్యం కూచిపూడి నేర్చుకునే వారు కాదు. మీ పేరెంట్సే మీకు స్ఫూర్తి, మీ బ్రదర్ సిస్టర్స్ గ్రాండ్ పేరెంట్సే మీకు స్ఫూర్తి. బయట ఎవరున్నా సరే మీకు కంటిన్యూస్ సపోర్ట్, కంటిన్యూస్ మీకు పుష్ చేయడం, మీకు స్కూల్ తెప్పించడం బయట నుంచి ఏం లేదు. టీచర్స్ చేస్తారు, టీచర్స్ ఒక రోల్ ఉంది, ఆ రోల్ మనము 5th సెప్టెంబర్ మాట్లాడతాం. కానీ ఇవాళ యువర్ డే, యువర్ డే ఇస్ యువర్ ఫ్యామిలీస్ డే. ఇప్పుడు చూడు బయట పైన ఎవరున్నారు పిల్లలు? నేను మీకు ఏం చెప్పాను, కొంచెం జ్ఞానం ఎవ్రీ డే నోబడి పెట్టాను నానా ఇలా చేయండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ గ్రోయింగ్, యువర్ బికమింగ్ అడల్ట్స్. టుమారో యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. రేపు మీరే ఒక మీ మీ పిల్లలు ఉన్నారు కదా, వన్ ఆఫ్ యూ విల్ బికమ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ కన్వెన్స్ సెంటర్, వన్ ఆఫ్ యూ విల్ బికమ్ ఎస్పీ అండ్ కన్వెన్స్ సెంటర్ అండ్ ఆఫీస్, వన్ ఆఫ్ యూ విల్ బికమ్ అ మినిస్టర్, వన్ ఆఫ్ యూ విల్ బికమ్ అ డీడీ, వన్ ఆఫ్ యూ విల్ బికమ్ అ డాక్టర్, వన్ ఆఫ్ యూ విల్ బికమ్ ఇంజనీర్, వన్ ఆఫ్ యూ మే హ్యాండిల్ అ కెమెరా. ఏ వృత్తి అయినా చిన్న వృత్తి పెద్ద వృత్తి కాదు, వృత్తి వృత్తి లేదు. ఆల్ ఆఫ్ యూ విల్ డూ సంథింగ్ ఇన్ లైఫ్. మా ప్రయత్నం ఏంటి, స్టేజ్ మీద ఉన్నటువంటి ఇంతమంది ప్రయత్నం ఏంటి, ఇక్కడ ఫస్ట్ రోజులకు వచ్చినటువంటి మీ టీచర్స్ వీళ్ళ ప్రయత్నం ఏంటి, మీ పేరెంట్స్ ప్రయత్నం ఏంటి? రేపు మీరు చాలా రెస్పాన్సిబుల్ గా సిటిజన్ అవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఇన్ హియర్ ఆల్ ఆఫ్ అస్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యూ పీపుల్ డూ వెరీ వెల్ ఇన్ లైఫ్ అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ దేర్ టు సపోర్ట్ యూ. యూ విల్ ఆల్వేస్ బి అరౌండ్ యూ, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యువర్ సక్సెస్ డిపెండ్స్ అపాన్ యూ అండ్ యూ అలోన్. So your effort. గ్రామస్థాయిలో బాల పరిరక్షణ కమిటీలో పరోగతి చేయడం అని చెప్పింది. కార్యక్రమం జరిగింది బాలన్వేషంగా ప్లీజ్ సార్.